బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2018 ఎస్జీటీ అభ్యర్థులకు 25-26వ తేదీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి కూడా జారీ చేయడం జరిగింది. మరి వారిని 27 అనగా ఈ రోజు రేపు వారికి కేటాయించిన స్థానంలో జాయిన్ కమ్మని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటికే ఎస్జీటీ కి సంబంధించి మొదటి లిస్ట్ మరియు రెండో లిస్ట్ అనేది విడుదల చేయడం మనందరికీ కూడా తెలిసిందే. దాంతో పాటు కొద్దిమంది అభ్యర్థులకు త్రుటిలో వారి యొక్క పేరు అనేది ఈ లిస్టులో మిస్ అయ్యింది. మరి అటువంటి అభ్యర్థులంతా కూడా మూడవ లిస్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి అభ్యర్థులు మూడవ లిస్ట్ అనేది ఉంటుందా ఉండదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ రోజు డిఓలంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడవ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ మూడవ లిస్ట్ లో ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి తర్వాత అభ్యర్థులు ఉన్నారో వారి ద్వారానే ఈ పోస్టులన్నింటిని భర్తీ చేయడం జరుగుతుంది అని కూడా తెలియజేశారు. మరి దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూడవచ్చు. నూతన ఉపాధ్యాయులతో డిఓ శామ్యూల్, ఎంపికైన వారికి డిఎస్సి నియమక పత్రాలు అందజేతాం. ఇక్కడ చూస్తున్నటువంటి సమాచారం అనంతపురం డిఓ తెలియజేసినటువంటి సమాచారం. డిఎస్సి 2020లో ఎంపికైన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగ నియమక పత్రాల పంపిణీ శనివారం పూర్తయింది. ఎంపికైన వారికి నియమక పత్రాలను డిఓ శామ్యూల్ అందజేసి నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలని కూడా సూచించారు. మరి ఇక్కడ మనం చూడవచ్చు, మేనేజ్మెంట్ వారిగా పోస్టుల భర్తీ యాజమాన్యం జిల్లా పరిషత్లో నోటిఫికేషన్లో టోటల్గా 322 ఎస్జీటీ పోస్టులు ఇస్తే అందులో 280 పోస్టులు అనేవి నియమకం జరిగింది. ఇంకా 31 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక మున్సిపల్లో 50 నోటిఫికేషన్లో పేర్కొంటే 36 అనేవి నియమకమయ్యేవి, ఇంకా 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కార్పొరేషన్లో 16 పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొంటే 10 పోస్టులు అనేవి నియమకమయ్యేవి, ఇంకా 6 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 31, 14, 6 ఈ పోస్టులు అన్నీ ఉన్నాయి కదా, ఈ పోస్టులు అనేవి, ఈ 51 పోస్టులు అనేవి తర్వాత మూడవ లిస్టులో వచ్చేటటువంటి అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. దాన్ని ఇక్కడ మనం చూడవచ్చు, టోటల్గా 326 పోస్టుల భర్తీ. డిఎస్సి 2018లో మొత్తం 377 ఎస్జీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో 326 పోస్టులు భర్తీ అయ్యాయి, 51 పోస్టులు అలాగే మిగిలిపోయాయి. ఈ పోస్టులు మూడో దఫా డిఎస్సి ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. జిల్లా పరిషత్లో 3, మున్సిపల్లో 2 పోస్టులు దివ్యాంగ కోటాలో పెండింగ్లో ఉంచారు. దివ్యాంగ సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ సర్టిఫికేట్లో వైకల్యం శాతం నిర్దిష్టంగా పేర్కొనలేదు, దీంతో పెండింగ్లో పెట్టారు. స్పోర్ట్స్ కోటాలో జిల్లా పరిషత్లో 5, మున్సిపల్లో 1 పోస్టు పెండింగ్లో ఉంచారు. వీరి సర్టిఫికేట్ను స్పోర్ట్స్ అథారిటీ పరిశీలించి ధృవీకరించిన అనంతరం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఖాళీగా పోస్టులను డిఎస్సి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన మరో 51 మంది ఉద్యోగ యోగం దక్కనుంది. మరి ఇక్కడ చూడవచ్చు మనం, మూడవ లిస్టులో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిని మూడవ లిస్టుతో భర్తీ చేయడం జరుగుతుంది అని ఇక్కడ పేర్కొన్నారు. దాంతోపాటు జెడ్పీలో ఖాళీగా ఉన్న రోస్టర్ పాయింట్లు, మరి ఎవరైతే అనంతపురం జిల్లాకి సంబంధించి తర్వాత లిస్టులో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మరి ఏ రోస్టర్లో ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి అనే దాన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జెడ్పీలో ఖాళీగా ఉన్న రోస్టర్ పాయింట్లు ఈ విధంగా ఉన్నాయి. 6 చివరి నిమిషం వరకు కౌన్సిలింగ్ కు రాలేదు, దీంతో వీరికి పోస్టింగ్లు ఇవ్వలేదు. వినికిడి లోపం కోటాలో ఒక అభ్యర్థి నకిలీ ధృవీకరణ పత్రంతో పరీక్ష రాశాడు, దీంతో అతనికి నియామక పత్రం ఇవ్వలేదు. కాబట్టి ఈ అభ్యర్థి తర్వాత ఎవరైతే వినికిడి లోపం ఉన్నటువంటి అభ్యర్థి ఉంటారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీబీ జనరల్, బీసీఈ జనరల్, ఓసీ జనరల్, బీసీఏ జనరల్లో 2 పోస్టులు, ఎస్సీ ఉమెన్ కోటాలో 2 పోస్టులు, ఎస్సీ జనరల్ కోటాలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ రోస్టర్ ప్రకారం తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్స్ను పిలవడం జరుగుతుంది. మొత్తం 16 ఎస్జీటీ పోస్టు జెడ్పీ పరిధిలో భర్తీకి నోచుకోలేదు. ఇక మున్సిపాలిటీ పరిధిలో చూస్తే ఎస్టీ ఉమెన్, ఎస్టీ జనరల్, ఎస్సీ జనరల్, ఓసీ జనరల్, బీసీఏ ఉమెన్, బీసీబీ జనరల్, బీసీబీ ఉమెన్, బీసీడి జనరల్, డిసేబుల్డ్ 1 పోస్టు. మరి ఈ రోస్టర్ ప్రకారం తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి రాబోయే మూడో లిస్టులో అవకాశం అనేది ఉండబోతోంది. ఇక మొత్తం 11 ఎస్జీటీ పోస్టు మున్సిపాలిటీ పరిధిలో భర్తీ చేయలేదు. అలాగే కార్పొరేషన్ పరిధి విషయానికి వచ్చినప్పుడు బీసీఏ ఉమెన్, ఎస్సీ జనరల్, బీసీబీ ఉమెన్, ఓసీ జనరల్ 2 పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. మరి ఎవరైతే ఈ రోస్టర్కు సంబంధించి తర్వాత మెరిట్లో అభ్యర్థులు ఉంటారో వారిని తర్వాత మూడో లిస్టులో పిలవడం జరుగుతుంది. మొత్తం 5 పోస్టులు భర్తీ చేయలేదు. మరి ఈ విధంగా అనంతపురం సంబంధించి
ఏ రోస్టర్ పాయింట్లలో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి మొన్నటి ఇచ్చినటువంటి సెకండ్ లిస్ట్ లో ఎవరైతే ఈ రోస్టర్ పాయింట్లకు సంబంధించి తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా మరో 51 ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది మూడో లిస్ట్ లో అని ఇక్కడ డిఓ పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. దాంతో పాటు పిహెచ్ మరియు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసి ఉంటారో వారికి వెంటనే నియమక పత్రాలు అనేవి అందించడం జరగదు. ఏవైతే వారు సర్టిఫికెట్లు అనేవి సబ్మిట్ చేసి ఉన్నారో ఆ సర్టిఫికెట్లు అన్నింటినీ కూడా పరిశీలించి వాటిని ధృవీకరించుకున్న తర్వాతనే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్పోర్ట్స్ కోటా మరియు పిహెచ్ కోటా వారికి మరికొంత ఆలస్యంగా నియమక పత్రాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది డిఎస్సి 2018 మూడవ లిస్ట్. తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించి ఏ రోస్టర్లో ఏ కేటగిరీలో ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.